సరందరికీ నమస్కారం అండి. శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక కాబడిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. చూడండి ఎంత స్పష్టంగా చెప్పాను నేను. ఆ రకంగా చట్టబద్ధంగా ముఖ్యమంత్రిగా ఎంపికైన మీరు ఎందుకు రాజ్యాంగాన్ని గౌరవించలేకపోతున్నారు? రాజ్యాంగాన్ని మీరు ఎందుకు పదే పదే ధిక్కరిస్తూ ఉన్నారు? రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఎందుకు గౌరవించలేకపోతున్నారు? రాష్ట్రంలో 4.5 కోట్ల మంది ప్రజలు ఉన్నారండి. ఆ ప్రజలను మీరెందుకు గౌరవించలేకపోతున్నారు? ఆ ప్రజల మీద మీకు ఎందుకు నమ్మకం లేదని చెప్పి నేను అడుగుతున్నా. యు హావ్ నో కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ ఓన్ పీపుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద మీకు నమ్మకం లేదు, ఎందుకు? మీరు వాళ్ళను తగు రీతిగా గౌరవించటం లేదు, ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను. నేను అరే ఈ రోజున అట్టుడుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి ఆనాడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా నినదించి విశాఖ ఉక్కు మన రాష్ట్రానికి దఖలు చేసుకుంటే మీరు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేటు పరం చేయటానికి ఎస్ అంటారా? మీరు మీరు గ్రీన్ జెండా ఊపుతారా? మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి నా రాష్ట్రం అని చెప్పేస్తారా? ఎందుకండి ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది? ఎందుకండి ప్రజలు 151 సీట్ ఇచ్చి మిమ్మల్ని గౌరవించింది? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నా. అందుకే ప్రజల మీద మీకు నమ్మకం లేదంటున్నా నేను. ప్రజల్ని గౌరవించడం మీకు రాదు అంటున్నాను నేను. రాజ్యాంగాల్ని వ్యవస్థని గౌరవించడం రాదు మీకు అంటున్నాను నేను. మీరేం చేయాలండి? ఈరోజు వెళ్ళారు అక్కడికి, విశాఖపట్నం వెళ్ళారు మీరు. వాట్ యు హావ్ టు డూ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్? ఇమ్మీడియట్గా స్టీల్ ప్లాంట్ సమస్య మీది కూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కూడా సమస్య, మీ కుటుంబానికి కూడా సమస్య. ఆ సమస్యకి మీకు సంబంధం లేనట్టు, ఆ సమస్యకి మీ ప్రభుత్వానికి సంబంధం లేనట్టు, ఆ సమస్య మీకేదో కొత్త అధునాతనమైన సమస్య అయినట్టు, దానిని మించిన సమస్యలు ఎన్నో ఉన్నట్టు అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళు విశాఖ స్టీల్ ఇక్కడ నుంచి ప్రైవేట్ పరం కావటానికి వీల్లేదు, యథాతథంగా ఉండాలని ఆందోళన చేస్తున్న వాళ్ళని 4 రండి, మీరు మాట్లాడాలనుకుంటే నాతో అని 4 పిలిపించుకొని మాట్లాడతారా? ఈజ్ ఇట్ నాట్ ఇన్సల్టింగ్ ది పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? మీరు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలను అవమానించినట్టు కాదా? ఏం చెప్పండి సార్, మీరు పాత్రికేయులు, అవమానించినట్టు కాదా ఇది? 4 రండి మాట్లాడడానికి, వారి సమస్య ఆ 4 సమస్య అండి వాళ్ళు ప్రస్తావించేది. రాష్ట్ర సమస్య, తెలుగువారి సమస్య, తెలుగువారి ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య. ఆనాడు 32 మంది ప్రాణాలు బలిపెట్టి సాధించుకున్న ఉక్కు కర్మాగారం సార్ ఇది. మీ వాడు కారాగారం అంటాడు, కారాగారం కాదు, దిస్ ఇస్ కర్మాగారం. కారాగారం అంటే జైలు. ఆయన 16 నెలలు ఉన్నారు, మీరు 16 నెలలు ఉన్నట్టున్నారు. అది కారాగారం, ఇది కర్మాగారం. ఈ స్టీల్ కర్మాగారం సార్, 32 మంది ప్రాణాలు అర్పించారు. ఒక దళిత శాసనసభ్యుడు ఆత్మాహుతి చేయటానికి సిద్ధపడినాడు. 20-25 రోజులు నిరాహార దీక్ష చేసినాడు అక్కడ. తత్ఫలితమే ఈ ఉక్కు స్టీల్, విశాఖ స్టీల్. రాష్ట్రమంతా గర్వపడింది ఆ రోజున. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల ప్రజలు గర్వపడినారు.
అటువంటి కర్మాగారం ప్రైవేట్ పరం కావడానికి వీల్లేదని ఆందోళన చేస్తూ ఉంటే, నిన్న సాక్షాత్తు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళి అందరం కలిసి పోరాటం చేద్దాం, ముఖ్యమంత్రి గారు మీరు రండి, మీ వెంట నడవటానికి కూడా నేను సిద్ధమే, ఉక్కు కర్మాగారం ఇక్కడ ఉండాలి, విశాఖ స్టీల్ అది తెలుగువాడి ఆత్మగౌరవానికి సంబంధించిందని చెబితే మీరు ఇచ్చే గౌరవం ఇదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఉండటానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఇవేనా? మీరు ఎంతగా మానసికంగా ప్రిపేర్ అయి ఉంటారు, ఎంతగా మీరు విశాఖ ఉక్కు తరలిపోవటానికి ఎంతగా సిద్ధపడ్డారు మీరు అనేది అర్థమవుతుంది. ఈరోజున రాష్ట్ర ప్రజలను అవమానపరిచినారు, విశాఖ ప్రాంత ప్రజలందరినీ అవమానపరిచినారు. నలుగురితో మాట్లాడతారండి, ఏమి వాళ్ళ సమస్య సార్, ముఖ్యమంత్రిగా ఏమిటి సార్, ఇంత ఎడాసిటీ అవసరమా సార్ మీకు? ప్రజలు ఎన్నుకున్న ప్రజా ముఖ్యమంత్రిగా నలుగురితో మాట్లాడతారని వాళ్ళని పిలిపించుకొని ఎయిర్పోర్ట్లో మాట్లాడతారా, ఎయిర్పోర్ట్లో మాట్లాడతారా? ఇది అగౌరవపరిచినట్టు కాదా? పోని దీనికంటే ముఖ్యమైన పని ఏదైనా ఉంది? స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఆపేదానికంటే కూడా ముఖ్యమైన పని నా భుజస్కంధాల మీద ఉంది, ఆ పని మీద వెళ్తున్నాను కనుక మిమ్మల్ని దగ్గరకు రాలేకపోతున్నాను, మీకు సంఘీభావాన్ని తెలుపలేకపోతున్నాను అని అనటానికి ఏమిటి మీరు వెళ్ళే పని? ఎన్నో ఆరోపణలు, ఎన్నో వదంతులు, ఒక క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉన్నా, ఎందుకంటే స్వామీజీ గురించి నేను అంత తొందరగా చెప్పలేకపోతున్నాను, ఒక క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉన్న ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళటానికి మీరు వెళ్తున్నది ఏమన్నా గంటాకి వెళ్తే ఏమన్నా ఉందోన్నాయన్నా? అసలు నన్ను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు, మీకు స్వామీజీకి ఉన్న లింక్ ఏంటి? అసలు మీకు స్వామీజీకి ఉన్న లింక్ ఏమిటి? ఐ కెన్ ఆస్క్ యూ, నేను అడగటంలో తప్పు లేదండి, మీరు మా ముఖ్యమంత్రి, మేము ఎన్నుకున్న మేమంటే రాష్ట్ర ప్రజలు, మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రి మీరు, మీ ప్రతి చర్య పారదర్శకంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఐ రిపీట్ పాత్రికేయ సోదరులారా, మీరు కూడా నా మాట క్యాచ్ చేయాల, ముఖ్యమంత్రి గారి ప్రతి చర్య పారదర్శకంగా ఉండాలని కోరుకుంటాను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా. హీఈస్ అవర్ చీఫ్ మినిస్టర్, నేను ఎన్నుకున్న ముఖ్యమంత్రి పారదర్శకంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను నేను. మీరు ఎందుకండి ఆయనకంత గౌరవం ఇచ్చి, ఆయనకంత ఇచ్చేసి గౌరవం ఇవ్వటం తప్పనట్లేదండి, మళ్ళీ మీరు మీ చెత్త మీడియా మళ్ళీ లైన్లోకి వస్తారు. ఈ ఉక్కు కర్మాగారం కోసం ఆందోళన చేస్తున్న వీళ్ళని కూడా కాదని వీళ్ళని పలకరించడానికి కూడా టైం లేకుండా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి మోకరిల్లటానికి ఏమిటని నేను అడుగుతున్నా. వాట్ ఈజ్ ది గ్రేట్ థింగ్ ఈజ్ డూయింగ్ ఫర్ యూ? మతపరంగానా, మీరు క్రైస్తవులు ఆయన హైందవ మత పెద్ద, పని రాష్ట్రానికి ఆ స్వామీజీ వల్ల ఒరిగిందేమన్నా ఉందా? నాకు తెలిసి గత 45 ఏళ్ళుగా నేనేం చూడలేదు ఆ స్వామీజీ గారు రాష్ట్ర ప్రజలకి వనకూర్చిన మేలు. అసలు ఆ స్వామీజీ కూడా ఒక రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతున్న ఆ స్వామీజీ దగ్గరికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఎలా వెళ్తారు? సమాధానం చెప్పండి ఈ ప్రశ్నకి. ఒక రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతున్న ఆ స్వామీజీ దగ్గరికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఎలా వెళ్తారు? ఆ స్వామీజీ కూడా ఒక రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతూ, ఆయన ఒక రాజకీయ స్వామీజీ అయిపోతాడు. ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీని భుజాన్ని వేసుకున్నారో, ఒక రాజకీయ పార్టీకి మద్దతు తెలిపాడో, ఆయన ఒక రాజకీయ స్వామీజీ అయిపోతాడు. ఆధ్యాత్మిక స్వామీజీ నుంచి రాజకీయ స్వామీజీగా రూపాంతరం చెందుతాడు.
అటువంటి రాజకీయ స్వామీజీగా రూపాంతరం చెందిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనకి సాష్టాంగ పడటం కోసం రాష్ట్ర 4.5 కోట్ల రాష్ట్ర ప్రజలను అవమానిస్తారా? మీ దగ్గరికి పిలిపించుకొని మాట్లాడతారా? ఏమండి మీ సమస్య కాదా? మీరు వెళ్ళకూడదా అక్కడికి ఆందోళన చేస్తున్న వాళ్ళ దగ్గరికి? వాళ్ళతో మాట్లాడకూడదా? ఈ సమస్య నేను చూస్తున్నానన్నయ్య, నేను చేస్తాను అనొచ్చు కదా? నేను అడుగుతున్నా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పౌరుడిగా అవుతున్నా, వాట్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్ టు రిటైన్ దిస్ ఫ్యాక్టరీ ఇయర్? ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కావటానికి వీలేదు, యథాతథంగా ఉంచాలంటానికి మీరేం చేస్తున్నారు? ముఖ్యమంత్రిగా మొన్న ఏదో రాశారు, ఒక కాగితం తుడిచి అవతల పడేసే కాగితం, అదే మీకు 2019 నా దగ్గర డేట్లు కూడా ఉన్నాయి, మీరు తప్పించుకోవటానికి కూడా లేదు. 2019 అక్టోబర్లో పోస్కోతో నాన్ బైండింగ్ ఎంఓయూ జరిగిందని రాజ్యసభలో మంత్రి మీకు సమాధానం చెప్పినాడు మీ ఎంపీకి. అప్పుడే మీరు ఎందుకు దీని మీద పోరాటం చేయలేదు? అప్పుడే మీరు ఎందుకు పోరాటం చేయలేదు? రాష్ట్ర ప్రజల దృష్టికి మీరు ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు రహస్యంగా ఉంచారు? చెంగు చెంగున దూకుతాడు కదా మీ ఎంపీ. విశాఖపట్నం నా ఇది అంటాడు కదా, నా సొంత, నా స్వాస్థ్యం అంటాడు కదా. వాట్ వాజ్ దట్ గ్రేట్ ఎంపీ వాజ్ డూయింగ్ ఆల్ దీస్ డేస్? మీరు వెంటనే ఆ ఎంపీని యాక్షన్ ఎందుకు దించలేదు? పెద్దానికి దించుతారు కదా, సామదాన భేద దండోపాయాలతో కార్యక్రమాలు జయప్రదం చేసుకుంటారు కదా ఢిల్లీలో. మీరు సామదాన భేద దండోపాయాలతోటి ఢిల్లీలో అన్ని కార్యక్రమాలు జయప్రదం చేసుకుంటారు కదా. ఎంతటి పెద్ద కార్యక్రమైన సామదాన భేద దండోపాయాలతో చేస్తారు కదా. ఇది ఎందుకు చేయలేదు మీరు? వై ఆర్ నాట్ యూజర్ దిస్ ఎంపీ? ఎప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడేదో పాదయాత్ర చేస్తానంటున్నాడు ఆయన. ఇక్కడ కాదు పాదయాత్ర చేయవలసింది, ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేయమనండి. తనే ఆమరణ నిరాహారదీక్ష చేయమనండి మన ఎంపీని, గౌరవ విజయసాయి రెడ్డి గారిని. విశాఖపట్నం అంతా అంత ప్రేమ కదా, విశాఖపట్నం మొత్తం నాదే అన్నాడు కదా. విశాఖపట్నం మొత్తం నా కబంధ హస్తాల్లో బంధించాలని కోరుకున్నాడు కదా. ఆయన్ని పెట్టి నిరాదీక్ష చేయమనండి, అక్కడ ఆంధ్రభవన్లో కూర్చోమనండి. ప్రధానమంత్రి సెంట్రల్ కేబినెట్ మొత్తం దిగొచ్చి ఎంఓయూ క్యాన్సిల్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించి ఉంటుంది, ప్రైవేటీకరణ చేయము, ప్రైవేటు పరం చేయమని చెప్పేంతవరకు కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆమరణ నిరాదీక్ష చేయమనండి. 20 ఎంపీలు ఇస్తే మెడలు ఉంచుతూ ఉన్నారు, మీకు ఇప్పుడు 28 ఎంపీలు ఉన్నారు, మీ మెడ ఉంచుతున్నారు తప్పితే ఎవరి మెడ ఉంచుతున్నట్టు కనపడలేదు. ముఖ్యమంత్రిగా మీ మెడ ఉంచుకుంటున్నారు తప్పితే ప్రతి ఇష్యూలో మీరు ఎవరి మెడలో ఉంచినట్టు కనపడలేదు. మీ 28 ఎంపీలు మా చంద్రబాబు గారు ఛాలెంజ్ చేశారు కదా, రాజీనామా చేయించండి. ఇంతకంటే ఇష్యూ ఏముంటుంది? ఇంతకంటే ఇష్యూ ఏముంటుంది ప్రజల తరఫున పోరాటం చేయటానికి? మీ 28 ఎంపీలు, 151 ఎమ్మెల్యేలు చేయించు, మా వాళ్ళు కూడా చేస్తారు, నాయకత్వం వహించండి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, అన్ని పార్టీలు కలుపుకోండి, పదండి చెలోటెళ్ళి, ఇది అయ్యేంతవరకు మా రాష్ట్రానికి వెళ్ళము అని నాయకత్వం వహించాలి మీరు. మా నాయకుడు అడిగారు కదా, మీకు ఆటే అవగాహన లేకపోయినా, మీకు ఆటే రాజకీయం గురించి తెలియకపోయినా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మీ వెంట నడుస్తూ ఉన్నారు. రాజకీయం తెలిసిన వ్యక్తి, సమస్య తెలిసిన వ్యక్తి, సమస్య తీవ్రత తెలిసిన వ్యక్తి కనుక చంద్రబాబు నాయుడు గారు మీ నాయకత్వంలో నడుస్తూ ఉన్నాడు. పదండి ఢిల్లీ, ఎందుకు ఆగదు ఈ ప్రైవేటీకరణ? ఎందుకు ఆగదో చూద్దాం, బయలుదేరండి. ఏదో సామెతలాగా చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడమేత కన్నా అంట, మీలాంటాడు మీరు చెట్టు ఎక్కింది కళ్ళు కోసమే, దూడమేత కోసం కాదు అన్నట్లుగా ఉంది మీ మౌనం. మీ పోస్కో కంపెనీతోటి మీ ఎంఓయూ
మీ అనఫిషియల్ ఎంఓయూ దానికి సూత్రధారి ఇప్పుడు నిరాదీక్ష చేయమంటున్నాను నేను ఆ ఎంపీ కాదా ధైర్యం ఉంటే చెప్పండి హౌ మెనీ టైమ్స్ దిస్ పోస్కో పీపుల్ మెట్ యు నేను అడుగుతున్నా ఈరోజున పోస్కో కంపెనీ వాళ్ళు ఎన్నిసార్లు మిమ్మల్ని కలిశారు ధైర్యం ఉంటే రాష్ట్రపతులకు చెప్పండి మీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎన్నిసార్లు పోస్కో కంపెనీతో సిట్టింగ్ వేశారు అది రాత్రి కావచ్చు పగల కావచ్చు అర్ధరాత్రి సిట్టింగ్లు కావచ్చు పోస్కో కంపెనీతో మీ వాడు యాజ్ యూజువల్గా ఎన్ని సిట్టింగ్స్ వేశాడు ఎంపీ ఇంకా ఎందుకో నాకు తెలీదు విశాఖ ప్రజలు ఆ ఎంపీ మీద ఇంకా ప్రేమనే కురిపిస్తున్నారు దీనంతటికీ మూలకారణమైన ఎంపీ మీద ప్రైవేట్ పరంగా అవటానికి కీలక సూత్రధారైన ఎంపీ మీద ఇంకా విశాఖ ప్రజలు ప్రేమనే చూపిస్తున్నారు అభిమానాన్ని చూపిస్తున్నారు ఎంపీగా గౌరవిస్తూనే ఉన్నారు వాళ్ళందరూ వారందరికీ నిజాలు తెలిసిన రోజున ఉంటుందో సార్ తమాషా విశాఖ ప్రాంత ప్రజలందరికీ నిజాలు తెలిసిన రోజున ముఖ్యమంత్రి గారు ఏం చేశారు రాజ్యసభలో ఎప్పుడు వచ్చింది ఈ విజయసాయి రెడ్డి ఏం చేశాడు విశాఖలో ఈ ఉక్కు కర్మాగారము ప్రైవేటు పరం అవటానికి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోవటానికి వీళ్ళాడిన డ్రామా వీళ్ళ నాటకం వీళ్ళ చోద్యం వీళ్ళ దాహం దాహం అంటే నాట్ ఫర్ వాటర్ వీళ్ళ దాహం ఎటు తిరిగిందో ఎన్ని మలుపులు తిరిగిందో తెలిసిన రోజున విశాఖ ప్రజల అత్యంత ప్రేమని మీరు చూరగొనబోతున్నారని చెప్పి కూడా ఈ పెద్దలందరికి కూడా నేను తెలియజేస్తున్నా అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా మించిపోయింది లేదు మీ ప్రతి కార్యక్రమం ప్రతి చర్య పారదర్శకంగా ఉండాలి ఎన్నో వదంతులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ స్వామీజీ దగ్గరికి మీరు మాటి మాటికి వెళ్ళటం ఆ స్వామీజీకి రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మీరు పదే పదే ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇవ్వటం ఆ స్వామి వెంట మీరు ఋషికేశ్ లాంటి పరిసర ప్రాంతాల్లో తిరగటం ఇవన్నీ కూడా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తాయి మీకు ఆయనకున్న లింక్ ఏమిటి అది ఆధ్యాత్మిక లింక్ అయితే వీ డోంట్ కమెంట్ ఓవర్ వే ఆధ్యాత్మికంగా మీ ఇద్దరికున్న సంబంధం అయితే వీ డోంట్ కమెంట్ ఓవర్ వే అతను ఒక రాజకీయ పార్టీకి మద్దతుదారుడిగా ఉన్నాడు కనుక ఆ స్వామీజీ వారు అని కూడా అట్లా అతనే అంటున్నాను నేను స్వామీజీని బికాజ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ పొలిటికల్ పార్టీ ఐ డోంట్ సే స్వామీజీ అతను ఒక రాజకీయ పార్టీకి మద్దతుదారుడుగా ఉన్నాడు కనుక అతన్ని మీరు పదే పదే కలవటంలో ఆంతర్యం ఏమిటి వాట్ ఈస్ ది లింక్ బిట్వీన్ యూ అండ్ దట్ స్వామీజీ సమాధానం చెప్పమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రకంగా మీరు అగౌరవపరుస్తూ తెలుగు ప్రజల్ని ఈరోజు విశాఖపట్నం వరకు వెళ్ళి విశాఖపట్నంలో ఆందోళన చేస్తున్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయకుండా ఉండటం కోసం ఆందోళన చేస్తున్న వారిని కలవకుండా వారిని నలుగురిని అక్కడికి రప్పించుకొని మాట్లాడటం మీరు వాళ్ళని అవమానించినట్టు తెలుగు ప్రజలను అవమానించినట్టు రామతీర్థం వరకు వెళ్ళి మీరు శ్రీరామచంద్రుడి విగ్రహ శిరస్సు ఖండించబడినప్పుడు ఆ ఆలయానికి వెళ్లకుండా రావటం కూడా మీరు చేసిన తప్పుల్లో ఇదొకటి ఆ స్వామీజీ మీరు ఎవరినైతే మీ సొంత స్వామీజీగా భావిస్తున్నారో ఆ స్వామీజీ కూడా రామతీర్థంలో జరిగినప్పుడు ఆయన దాని గురించి మాట్లాడకుండా అక్కడికి వెళ్ళలేదు ఆ స్వామీజీ మరి ఏ ఆధ్యాత్మిక స్వామీజో ఆయన నాకు అట్టే తెలియటం లేదు ఆయన కూడా నోరు తెరి చెబితే మంచిది మాటి మాటికి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గరికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారో మాటి మాటికి చెబితే మంచిదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఆపటంలో మీ ప్రణాళిక ఏమిటి రాష్ట్రపతులకు తెలియచేయండి చంద్రబాబు గారు నిన్న చెప్పింది బ్రహ్మాండంగా ఉందని అందరూ అంటున్నారు మీరు దాంతోపాటు నడుస్తారా లేకుంటే మీకేమన్నా సొంత ప్రణాళిక ఉన్నదా మీ ప్రణాళిక ప్రైవేట్ పరం చేయటం కోసమా
ప్రైవేట్ పరం కాకుండా ఆపి 4.5 కోట్ల ఆంధ్రప్రజల మెప్పు పొందటం కోసమా తెలిసి చెప్పండి. నాకు తెలిసి నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో మీ ఎంపీ మీరు ప్రైవేట్ పరం కావటానికి ఆల్రెడీ జెండా ఊపారని తెలిసింది కాదా? రాష్ట్ర ప్రజలకు తెలియచేయండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రిగా మీరు సార్ నాది ఒక్కటే మీకు రిక్వెస్ట్. నేను ఎప్పుడు పరుషంగా మాట్లాడను, అసభ్యంగా మాట్లాడను. మీరు ఎప్పటికైనా గౌరవప్రదంగా వ్యవస్థలను గౌరవించడం నేర్చుకోండి, రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోండి. రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మాత్రమే అమలులో ఉండాలి. మీ సొంత రాజ్యాంగాలు ఉండటానికి వీల్లేదు సార్. మీరు సొంతగా రాజ్యాంగాన్ని లిఖించటానికి వీల్లేదు, రచించటానికి వీల్లేదు, సొంత రాజ్యాంగాన్ని వాడటానికి లేదు. దిస్ ఓన్లీ ది కాన్స్టిట్యూషన్ ఎవరిబడి హ్యాజ్ టు ఫాలో ఇన్ ఇండియా. అది కూడా గుర్తించండి. మీరు వ్యవస్థలను కూడా కించపరిచే రీతిలో వ్యవహరిస్తున్నారు, కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ మీ ప్రజల్ని మీరు కించపరిచే రీతిలో మీరు మాట్లాడుతున్నారు. ప్రజల్ని కించపరచరు కూడా సార్, యాజ్ ఎ కింగ్ అంటే పాత రోజుల గురించి రాజు శ్రీరామచంద్రుడు కూడా ఒక వ్యక్తి తన భార్య గురించి తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు ఆ సమాచారం ఇస్తున్న వ్యక్తి అతని గురించి తప్పుడు మాటలు కింద నిందారూపకంగా మాట్లాడితే ఒప్పుకోలేదు. నా ప్రజల్ని నిందించడానికి వీల్లేదు, నా ప్రజలంటే నాకు అత్యంత గౌరవం అన్నారు సార్ శ్రీరామచంద్రుడు. మీరు కూడా ఈ రోజున ప్రజలతో ఎన్నికైన ముఖ్యమంత్రి కనుక రాష్ట్ర ప్రజల్ని గౌరవించటం నేర్చుకోండి అని చెప్పి కూడా వయసులో పెద్దవాడిగా మీకు హితవు పలుకుతున్నా. మీ ప్రతి కార్యక్రమం పారదర్శకంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నానని చెప్పి తెలియజేస్తూ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మీరు ప్రకటన చేయండి. ఎందుకు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి అవమానం చేశారో దాని గురించి చెప్పండి. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ స్వామీజీ దగ్గరికి పదే పదే మీరు ఎందుకు వెళ్తున్నారు? వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ యూ అండ్ దట్ స్వామీజీ? అది కూడా ఎరకపరచండి. రాష్ట్రంలో వ్యవస్థల్ని ప్రజల్ని గౌరవించడం నేర్చుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. ఏమ్మా, నిన్న చంద్రబాబు గారు చెప్పారుగా క్లియర్గా, మేము కూడా మీ వెంటనే నడుస్తాం. మీ 28 మంది ఎంపీలు, మీ 151 మంది మీరు రాజీనామా చేయండి. నేను రాజీనామా చేస్తా, మా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తా, మీ నాయకత్వంలో ఢిల్లీ వెళ్దాం, అఖిలపక్షం వెళ్దాం, కూర్చుందాం అక్కడ. ఎందుకు దిగిరాదో చూద్దామని చెప్పి అన్నప్పుడు మీలో క్షేమ కుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి. క్షేమ కుట్టిన ఈ సమస్య నాది కాదంటున్నా అండి, రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలా? ఉక్కు, ఇది ఒక మంచి పాయింట్ అండి, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ సమస్య నాది కాదు అంటున్నారు ముఖ్యమంత్రి గారు. వాట్ ఈస్ దిస్? మీరే దీనికి నేతృత్వం వహించాలి, మీరే ప్రైవేట్ పరం కాకుండా చూడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.